పొలిటికల్ ఆల్ రౌండర్ పోతిన వెంకట మహేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి పట్ల అపారమైన విశ్వాసంతో వారి అడుగుజాడల్లో నడుస్తూ నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రయాణం చేస్తూ పార్టీని నమ్ముకున్న వారిని, తనను నమ్మిన వారి యొక్క రాజకీయ ఉన్నతి కోసం ఆర్నిసలు కష్టపడుతూ ముందుకు సాగుతున్న ఉద్యమ కెరటం, తనని ఆదరించని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపిస్తున్న నిస్వార్థ ప్రజానాయకుడు, గడిచిన సంవత్సర కాలంగా 350కు పైగా కార్యక్రమాలు చేసి కరోనా కష్టకాలంలో 6,000 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ, 1,000 మంది ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసి 100కు పైగా టీవీ డిబేట్లలో పాల్గొని పార్టీ తరపున బలంగా గళం వినిపించి అమావాస్యకి అసలు పుత్రుడు, అవినీతికి దత్తపుత్రుడు ఎవరున్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మీరు హిందూ రెడ్డి లేకపోతే క్రిస్టియన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలపై 60కు పైగా ప్రెస్ మీట్లు నిర్వహించి నిరంతరం ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేసి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ మోసం రెడ్డి అని పిలిచేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. 20కు పైగా ధర్నాలు చేసి అమరావతి రాజధాని రైతులకు అండగా నిరసన దీక్ష చేపట్టి ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిపై జరుగుతున్న అన్యాయాలను, దోపిడీలను ప్రశ్నించి వెండి సింహాల మాయంపై బలమైన ప్రజా గొంతుగా ఉద్యమించి ఇవాళ వెండి కాదని చెప్తా ఉన్నామంటే రేపు బంగారు పోస్తులను కూడా కాజేసి గిల్టీ అని చెప్పినా కూడా పాలక మండలి చైర్మన్ అలాగే దేవాదాయ శాఖ మంత్రి కూడా నేను నిర్ణయించుకు వస్తారా. ప్రజా సమస్యలపైన, నియోజకవర్గ సమస్యలపైన గెలుపు ఓటములతో పని లేకుండా పోరాడే తత్వం సామాన్యులకు సైతం అర్థమయ్యే విధానంగా స్పష్టంగా సబ్జెక్టుపై అవగాహనతో మాట్లాడగల శక్తి సామర్థ్యాలు ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పోతిన వెంకట మహేష్ మిత్రమండలి.